ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ కన్నా ఇవాంకా రాకే దేశవ్యాప్తంగా ఎక్కువ మందిని ఆకట్టుకుంది. అయితే ఇవాంకా ట్రంప్ హాజరవుతున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ తో భారీగా విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు పరిశ్రమల స్థాపనకు అవకాశాలు మెరుగుపరచాలన్నది కేంద్రం ఆలోచన. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ టాప్ 100 లో స్థానం దక్కించుకుంటే ఇండియాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టాప్ ప్లేస్ లో ఉన్న రాష్ట్రం తెలంగాణనే. ఇక ఇండియాలోనే పెట్టుబడులు పెట్టడానికి అనువైన నగరాల్లో హైదరాబాద్ 2 స్థానంలో నిలిచింది. అందుకే మిగిలిన నగరాలను తోసిరాజని హైదరాబాద్ ఈ అపూర్వమైన సదస్సుకు వేదిక అయింది. తెలంగాణ అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం సింగపూర్, వియత్నాం వంటి దేశాల పారిశ్రామిక విధానం కన్నా మెరుగైందని పెట్టుబడిదారుల మాట. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు సులువైన రీతిలో అనుమతులు ఇవ్వడంతో పాటు పారదర్శక విధానంలో అన్ని అనుమతులు ఉండేలా తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ రూపొందింది. ఏ పరిశ్రమైనా అన్ని అనుమతుల్ని సింగిల్ విండో ద్వారా 15 రోజుల్లోనే అందిస్తోంది. 2015 జూన్ లో అమల్లోకి వచ్చిన ఈ విధానంతో కొత్త రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2 ఏళ్లలోనే దాదాపు 6,000 పరిశ్రమల స్థాపనకు దేశ విదేశాల నుంచి బడా కంపెనీలు, పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి గడిచిన 2 ఏళ్లలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 100,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. వీటితో 4.5 లక్షల మందికి అదనంగా ఉపాధి దొరికింది. ఇలాంటి టైంలో ఈ గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ కి హైదరాబాద్ వేదిక అవ్వడం ద్వారా మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షించే అవకాశం ఉంది. ఈ సమ్మిట్ ద్వారా భారత్ లో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి హైదరాబాద్ మంచి అవకాశంగా మారుతుంది. ఈ సదస్సుకు హాజరయ్యే వారిలో స్టార్టప్లు, చిన్న వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే దాదాపు 300 మంది వెంచర్ క్యాపిటలిస్టులు ఉన్నారు. వీరు ఈ సదస్సులో పాల్గొనే 1200 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్టార్టప్ సంస్థలు తమ ఆలోచనలను పెట్టుబడిదారులకు వివరిస్తారు. వారికి అవి నచ్చితే వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇది టీ హబ్ లో ఉన్న స్టార్టప్లకు దశ తిరిగే అవకాశాలని కల్పిస్తుంది. 2013లో మలేషియాలో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ జరిగిన తర్వాత ఆ దేశానికి $13 మిలియన్ పెట్టుబడులు తరలివచ్చాయి. 2015లో కెనియా లాంటి దేశాలకు కూడా $1.95 మిలియన్ పెట్టుబడులు తరలివచ్చాయి. నిజానికి కెనియా లాంటి దేశాల్లో ఇలాంటి సదస్సు జరగడం అద్భుతమైతే ఆ తర్వాత ఆ దేశానికి పెట్టుబడులు కూడా భారీగానే వచ్చాయి. గడిచిన 2 ఏళ్లలో కెనియా GDP వాల్యూ గణనీయంగా పెరిగింది. ఒక్క కెనియాకే కాదు, ఈ గ్లోబల్ సమ్మిట్ కి వేదికైన అన్ని దేశాలకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.